నమస్తే అండి, నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో మనం ఇవాళ లేజర్స్ ఇన్ యూరాలజీ, అంటే లేజర్ అనే సోర్స్ని మెయిన్లీ యూరాలజీలో అంటే కిడ్నీలో కానీ, యూరేటర్లో కానీ, బ్లాడర్లో కానీ ఎలా వాడచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. మీరు డిజిటల్ మీడియా ప్రకారం కానీ, యాడ్స్ ద్వారా ఈ లేజర్ అన్నది బాగా వినుంటారు, స్టోన్స్ కానీ, ప్రాస్టేట్ కానీ. సో అసలు ఈ లేజర్ అంటే ఏంటి? ఈ లేజర్ అన్నది ఒక ఎనర్జీ సోర్స్ అన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అని ఉంటుంది, హాల్మియం లేజర్ అని ఉంటుంది, తులియం లేజర్, ఎగ్జెనాన్ లేజర్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్లీ యూరాలజీలో మనం హాల్మియం అండ్ తులియం లేజర్స్ అని వాడతాం అన్నమాట. సో ఈ లేజర్స్ మనము ఎక్కడెక్కడ వాడచ్చు, దీంతో అడ్వాంటేజెస్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం. మెయిన్లీ మీరు కూడా కామన్గా వయా పబ్లిసిటీ కానీ, వయా హాస్పిటల్ యాడ్స్ కానీ మీరు మెయిన్లీ స్టోన్స్కి వినుంటారు. స్టోన్స్తో కిడ్నీలో రాళ్ళు కానీ, యురేటర్ అంటే కిడ్నీ నుంచి మూత్ర సంచికి వెళ్ళే పైప్ దాంట్లో రాళ్ళు కానీ, మూత్ర సంచిలో రాళ్ళు కానీ, పౌడర్ సన్న ఇసుక లాంటి పౌడర్ చేసి సక్షన్ చేసేయడానికి ఈ లేజర్ మెయిన్లీ వాడతారన్నమాట. ఇలా చేసే ప్రొసీజర్ అంటే కిడ్నీలో రాళ్ళకి మనం లేజర్ వాడడాన్ని RIRS ప్రొసీజర్ అంటాం, అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అనే ప్రొసీజర్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే కుట్టు, కోత, బ్లీడింగ్ లాంటిది, పెయిన్ అలాంటివి ఏమి ఉండదు. నార్మల్ యూరినరీ ట్రాక్ నుంచే, మనం నార్మల్ మూత్రనాళ నుంచే స్పెషలైజ్డ్ కెమెరాని పంపించి దాని ద్వారా కిడ్నీలో ఏ కోణంలో అయినా రాయున్నా దాన్ని పౌడర్ చేసి సక్షన్ చేసి తీసేయచ్చు అన్నమాట. సో పూర్వకాలంలో అంటే ఒక 10-20 ఏళ్ల క్రితము PCNL అనే ప్రొసీజర్ చేసేవారు రాళ్ళ కోసం. అంటే ఏంటి, నడుములోంచి కన్నం పెట్టి ఆ రాయిని 2-3 ముక్కల కింద పగలగొట్టి ముక్కలు తీసేవారు అన్నమాట. కానీ PCNLతో ఏంటి అంటే కొంచెం ఒక 2-3 రోజులు ఎక్కువ ఉండడము, కొన్నిసార్లు అక్కడ బ్లీడింగ్ అవ్వడము, బాగా నొప్పి ఉండడము, రికవరీ కొంచెం డీలే అవ్వడము లాంటివి ఉండేవన్నమాట. సో ఈ RIRS ప్రొసీజర్ వల్ల ఏంటంటే ఇది కుట్టు, కోత, బ్లీడింగ్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి రికవరీ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ స్టోన్ క్లియరెన్స్, ఏ కోణంలో కిడ్నీలో రాయున్నా కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు అన్నమాట. సో అది కిడ్నీలో ఉన్న రాళ్ళు. సిమిలర్లీ ఈ లేజర్ అన్నది మూత్రనాళంలో ఉన్న రాళ్ళకి, లేకపోతే మూత్ర సంచిలో ఉన్న రాళ్ళకు కూడా వాడచ్చు. సో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టోన్స్లో వాడడం, అది కాకుండా PUJO అంటే ఏంటంటే కొన్నిసార్లు కిడ్నీ నుంచి పైప్, మూత్రనాళం వచ్చే పైప్ వేరియస్ రీజన్స్ వల్ల అది మూసుకుపోవచ్చు, లేకపోతే సగం మూసుకోవచ్చు. సో సగం మూసుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఏంటంటే లేజర్ ద్వారా దాన్ని ఇన్సైజ్ చేసి, అంటే దాన్ని కొంచెం పెద్దగా చేసి స్టెంట్ వేసి సర్జరీ చేయొచ్చు అన్నమాట. లేజర్ ఎండోపైలోప్లాస్టీ అంటారు, పైలోటమ్. ఇది కాకుండా ఇంకెక్కడెక్కడ వాడచ్చు అంటే ప్రాస్టేట్ స్టోన్ తర్వాత లేజర్ అనేది మోస్ట్ కామన్లీ ప్రాస్టేట్ సర్జరీస్లో వాడతారు. సో అంటే ఏంటంటే ఎస్పెషలీ 50 ఏళ్ళు పైబడిన మగవాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి వాపు అనేది చాలా సహజం అన్నమాట. పెద్ద పెద్ద ప్రాస్టేట్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం లాంగ్ స్టాండింగ్ సర్జరీస్ కష్టం ఉన్న వాళ్ళకి, పెద్ద ప్రాస్టేట్కి సింగిల్ సిట్టింగ్లో మొత్తం ప్రాస్టేట్ క్లియర్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ లేజర్ ఇన్యూక్లియేషన్ ఆఫ్ ప్రాస్టేట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. సో మనం మెయిన్లీ కిడ్నీలో కానీ, రాళ్ళకు కానీ, ప్రాస్టేట్ కానీ ఏం వాడతాము అంటే హాల్మియం లేజర్ అని వాడతాము, లేకపోతే తులియం లేజర్ అని కూడా వాడచ్చు అన్నమాట. సో ఈ లేజర్స్తో అడ్వాంటేజ్ అంటే, ఒకటి బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, పెయిన్ అలాంటివి తక్కువ ఉంటుంది, రికవరీ రేట్స్ ఆర్ వెరీ హై అన్నమాట. సో పేషెంట్ యాక్సెప్టెన్స్ అండ్ కంప్లైంట్స్ బెటర్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వేరే ఎక్కడ వాడచ్చు అంటే లేజర్స్ని, ఇప్పుడు స్ట్రిక్చర్ యురెత్ర అంటే మూత్ర సంచి నుంచి వచ్చే మూత్ర నాళంలో ఎక్కడైనా అడ్డుకొని ఇన్ఫెక్షన్ ద్వారా అది మూసుకుపోయినా, అది సన్నగా అయిపోయినా, దాన్ని డైలేట్ చేయడానికి పాతకాలంలో VIU అని ప్రొసీజర్ చేసేవారు. అంటే నైఫ్ వేసి కట్ చేయడం అన్నమాట. ఇప్పుడు నైఫ్ వేసి కట్ చేసి బ్లీడింగ్ అన్నవి లేకుండా ఈ లేజర్ ద్వారా చేస్తున్నారన్నమాట. సో ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ని లేజర్ ద్వారా చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే రికవరీ రేట్స్ ఆర్ వెరీ హై, అంటే ఫాస్ట్ రికవరీ అవుతారు, పేషెంట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆల్సో ఆర్ బెటర్. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.